గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వివిధ పంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. మీ సందేహాల నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ డాక్టర్ కల్పన గారు. నమస్తే అండి. హలో. అండ్ కల్పన గారు, నార్మల్ గా ఎత్తుపళ్ళు అంటే ఎత్తుపళ్ళు వచ్చినప్పుడు చిన్నప్పుడే క్లిప్స్ వేయించుకుని వాటిని సర్చ్ చేసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచే క్లిప్స్ వేసుకోవాలని చెప్తారు. అండ్ కొంతమంది నిర్లక్ష్యం వల్ల పెద్ద అయిన తర్వాత క్లిప్ వేయించుకుందాము అని అనుకుంటారు. అంటే పిల్లలు ఉన్నప్పుడే క్లిప్స్ వేయించుకోవాలా, పెద్దవాళ్ళకి క్లిప్స్ వేసుకోవడానికి పనికిరావంటారు? అసలు దీనికి సంబంధించి ఏంటి? ఎగ్జాక్ట్లీ ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా ఈ క్వశ్చన్ నా ముందుకు వస్తూ ఉంది. నాకు 26 ఇయర్స్ ఉన్నాయి మేడం, నాకు ఎత్తుపళ్ళు ఉన్నాయి, వంకర పళ్ళు ఉన్నాయి, సందులు ఉన్నాయి, మరి నేను క్లిప్పు పెట్టుకోవచ్చా? లేదా నాకు 30 దాటినాయి మేడం, 35 దాటినాయి, సో నేను క్లిప్పులు పెట్టుకోవడానికి అవుతుందా? అప్పుడు పెట్టుకోవడం కుదరలేదు, సహకరించలేదు సిచ్యువేషన్స్ అన్ని అన్న పేషెంట్లు ఎక్కువ మంది నా దగ్గరికి వస్తున్నారు. క్లిప్పుల ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తాం? ఎవరికైతే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు లాంటి చిరునవ్వుకు సంబంధించిన సమస్యలు ఉంటాయో వాళ్ళు క్లిప్పుల ట్రీట్మెంట్ చేస్తాం. అది ఇవే కాదు, క్లిప్పులు జనరల్గా బయటికి రాకుండా లోపలికి కొట్టేసినట్టు ఉండినా, అక్కడక్కడ పళ్ళు దవడ ఎముకల్లో ఇరుక్కుపోయినా, ముందుకి వెనక్కి ఉండే ఇర్రెగ్యులర్ టీత్ ఉన్నా కూడా క్లిప్పుల ట్రీట్మెంట్ చేయొచ్చు. పర్ఫెక్ట్గా టీత్ అలైన్ అయిపోతే చక్కగా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే, ఇది ఓన్లీ చిన్న పిల్లలు అంటే 11, 12, 13 సంవత్సరాల పిల్లలకైనా, లేకపోతే టీన్స్ 19 సంవత్సరాల వరకైనా, ఆ తర్వాత ఏజ్ వాళ్ళకి, 20 దాటిన వాళ్ళకి, 30 దాటిన వాళ్ళకి ఎలాగా, వాళ్ళు కూడా ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్పులతో చాలా చక్కగా క్లిప్పులు పెట్టుకొని హ్యాపీగా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవచ్చా, బోన్ సపోర్ట్ అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ముందు ఎక్స్రే తీసి చూస్తాం. అందులో వాళ్ళు హెల్దీగా ఉన్నారు అంటేనే క్లిప్పులు పెడతాము. సో క్లిప్పులు పెట్టుకోలేని ఏజ్ అంటూ ఏది లేదు. ఎవరికైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే డెఫినెట్గా క్లిప్పులు పెట్టుకోవచ్చు. క్లిప్పుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. క్లిప్ ఎందుకంటే చిన్న పిల్లలు, 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలే క్లిప్పులు పెట్టుకుని కంఫర్టబుల్గా వాళ్ళ సమస్యను సాల్వ్ చేసుకుంటున్నప్పుడు 20 దాటిన వాళ్ళు 30 దాటిన వాళ్ళు చాలా ఇంకా ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. క్లిప్పుల్లో కూడా మంచి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. అంటే నల్లగా క్లిప్ అనగానే ఇలా పళ్ళ మీద పెట్టుకోగానే అది కొట్టొచ్చినట్టు కనపడుతుంది, బయటకు వెళ్ళడం ఇబ్బంది, అలాంటి భయాలు ఉంటాయి. పంటి కలర్లో కలిసిపోయే తెల్లటి క్లిప్పులు అందుబాటులో ఉంటాయి. అలాగే ట్రీట్మెంట్ పార్ట్ తొందరగా అయిపోతూ పేషెంట్ డిస్కంఫర్ట్ తక్కువగా ఉండే సెల్ఫ్ లైగేటింగ్ లాంటి అడ్వాన్స్డ్ క్లిప్పులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే పంటి వెనకాతల భాగం అంటే నాలుక వైపుని కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయొచ్చు. దాన్ని లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాము. క్లిప్పుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఎక్కువ పెయిన్ రావడం కానీ, మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం కానీ, పళ్ళు లూజ్ అయిపోతాయని భయం కొంతమందికి ఉంటుంది, అలాంటిది ఏం జరగదు. సో చాలా సేఫెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. ఇది ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే చేయించుకోండి. దానివల్ల మీ అపీరెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, స్మైల్ కూడా అందంగా ఉంటుంది. ఓకే. అండ్ చిగుళ్ళ నుండి బ్లీడింగ్ వస్తూ ఉంటే పళ్ళు వదులైపోతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, ఇది నిజమే అంటారా? ఎస్, చాలామందికి చూడండి పళ్ళు అందంగా ఉన్నాయా లేదా, లేదా పళ్ళు లూజ్ ఏమైనా అయ్యాయా, పళ్ళు నొప్పి పెడుతున్నాయా, ఇలాంటి డౌట్సే ఉంటాయి అందరికీ. కానీ పళ్ళు ఊడిపోకుండా స్ట్రాంగ్గా మన లైఫ్ టైం మన సొంత పళ్ళు మనకి మిగిలిపోవాలంటే హెల్దీగా గట్టిగా ఉండాల్సింది పంటి చుట్టూ ఉండే చిగురు, ఆ పంటిని పట్టుకొని చిగురు కింద ఉండే ఎముక, అవి రెండు ఎంతకాలం మీరు ఆరోగ్యంగా జబ్బు లేకుండా ఉంచుకుంటారో అంతకాలం పళ్ళు మీకు ఉంటాయి. అందుకే చూడండి కొంతమందికి 20, 30, 40 పండిన వెంటనే పళ్ళు లూజ్ అయినాయి అనే కంప్లైంట్ కనపడుతుంది. కొంతమందికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళ సొంత పళ్ళతో వాళ్ళు ఉంటారు. ఎందుకు ఈ డిఫరెన్స్? మరి వయసు అయిపోతూ ఉంటే పళ్ళు ఊడిపోవాలి కదా. వాళ్ళు కొంతమందికి ఊడిపోవట్లేదు, కొంతమందికి ఊడిపోతున్నాయంటే చిగురు జబ్బు వచ్చినా అశ్రద్ధ చేస్తూ ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల వాళ్ళకి పళ్ళు తొందరగా ఊడిపోతాయి. ఒకవేళ జబ్బు లేకుండా ఉండే వాళ్ళకి పళ్ళు ఊడిపోవు, జబ్బు చేసినా టైంకి ట్రీట్మెంట్ చేసుకుని ఆ జబ్బు నయం చేసుకునే వాళ్ళకి వాళ్ళ పళ్ళు వాళ్ళ సొంత పళ్ళు జీవితకాలం ఉంటాయి. అయితే ఎందుకు గుర్తించలేకపోతున్నారు, ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతున్నారు? చిగురు జబ్బులో నొప్పి ఉంటుందండి. చాలా మందికి నోరు తెరిచి చూసుకుంటే చిగురు వాచినట్టు చిగురులోంచి ఎత్తురొస్తూ, నోట్లోంచి స్మెల్ వస్తూ, చిగురు కిందికి వెళ్ళిపోతూ కనపడుతుంది తప్ప చిగురులోంచి పెయిన్ అనేది చాలా తక్కువ మందికి కనపడుతుంది. అలాగే కొంతమంది పళ్ళు సడన్గా లూజ్ అయినట్టు, పళ్ళ మధ్యన సందులు వచ్చినట్టు కనపడుతుంది. ఇలా ఎవరు కనిపించినా కూడా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకోండి. అలా చేయించుకోవడం వల్ల మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఫస్ట్ మంచి, మీ సొంత పళ్ళు మీకు మిగిలిపోతాయి. నెత్తురు కారడం, నోట్లోంచి స్మెల్ రావడం, అంధవికారంగా చిగురు అంతా వాచిపోయి అందరికీ నవ్వినా మాట్లాడినా కనిపించడం, ఇవన్నీ ఉండవు. ఇవి 100% మనం మాన్పించవచ్చు. అలా కాదని అశ్రద్ధ చేస్తే చిన్న వయసులోనే ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాలర్స్ రెడీగా ఉన్నారు. నాగరత్న గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సరే, ఓకే. హలో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి.
ఇప్పుడు ఆ హరిప్రియ డెంటల్ కేర్ లో పళ్ళు పెట్టుకున్నాను నేను, పన్నీరు అవుతుంది. అది వాళ్ళు పెట్టినప్పుడు ఏదో నల్లగా ఇది మందు పెట్టి పెట్టినారు అన్నిటికి. ఓకే చెప్పండి. అది ఇప్పుడు ఏమంటే అది వచ్చేసిందండి. వచ్చేసింది. ఓకే. అది లూజ్ అయినప్పుడు రండి, నేను మళ్ళీ సెట్ చేస్తాను అన్నారు సారు. ఓకే. అది వెళ్ళమంటారా ఎట్లా అనేసి. వెళ్ళండి అమ్మా, తప్పలేదు. ఇప్పుడు ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు కాబట్టి. మళ్ళీ డాక్టర్ గారు మీకు ఎష్యూరెన్స్ ఇచ్చారు ఆయన, రండి మేము మళ్ళీ చేస్తాం మీకు అని చెప్పి. అలాంటప్పుడు ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ డాక్టర్ గారు ఎక్కడైతే చేయించుకున్నారో మీరు అక్కడికే వెళ్ళి చేయించుకోండి, ఏమి ఇబ్బంది లేదు. మేడం కంప్లైంట్ ఏంటంటే పుచ్చిపోయిన పళ్ళు, ఆవిడకి అన్ని పళ్ళు పుచ్చిపోయి ఉంటే వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫిల్లింగ్లు పెట్టించుకున్నారు, అవి ఊడిపోయినా ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆవిడ ప్రశ్న. కానీ డాక్టర్ గారు చక్కగా చెప్పారు, అమ్మా ఊడిపోయినా ఏమైనా కూడా నా దగ్గర రండి మేము మళ్ళీ చేస్తామని. డెఫినెట్గా చేయించుకోండి, ఇబ్బంది లేదు. కానీ పుచ్చిపోయిన పళ్ళు అనేవి చూడండి, నల్లగా మారిపోయి మన పళ్ళు విరిగిపోతూ ఉంటాయి. అవి అసలు రాకుండా కూడా మనం ఆపచ్చు, అవి రావాల్సిన అవసరం ఏం లేదు. కేవలం మన ఫుడ్ హ్యాబిట్స్, అంటే మనం తిన్న ఏ టైం పడితే ఆ టైంకి ఫుడ్ తీసుకోవడం, రాత్రిపూట పళ్ళు తోముకోకపోవడం, ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా పళ్ళ మీదే దాన్ని అలాగే పెట్టుకోవడం కడుక్కోకుండా, ఇలాంటివి పైగా పళ్ళు తోముకోకపోవడం, ముందుకి వెనక్కి ఉండే వంకర పళ్ళు, ఇర్రెగ్యులర్ టీత్ ఉండే వాళ్ళలో పుచ్చిపోయిన పళ్ళు ఎక్కువగా కనపడతాయి. సో దీన్ని అవాయిడ్ చేయాలి అంటే సో సింపుల్, రెండు పూట్ల పళ్ళు తోముకోండి, తర్వాత పంటికి పంటి మీద ఫుడ్ మిగిలిపోకుండా చూసుకోండి, నోటిని శుభ్రంగా పెట్టుకోండి, మీ పళ్ళు పుచ్చిపోవు. ఇన్ కేస్ పుచ్చిపోయిన స్టార్టింగ్ దశలోనే మీరు గుర్తుపట్టచ్చు. మీరు పళ్ళు తోముకునేటప్పుడు అద్దం చూసుకుని పళ్ళు తోముకుంటే పళ్ళ మీద నల్లటి మచ్చలుగా కానీ రంధ్రాలుగా కానీ ఏర్పడతాయి. ఆ టైంలోనే మీరు వస్తే ఇందాక మేడం చెప్పినట్టు ఫిల్లింగ్ పెడతాం. ఫిల్లింగ్ పెట్టడం వల్ల ఏంటంటే మీరు హ్యాపీగా ఇన్ఫెక్షన్ అంతా పోయి పన్ను నార్మల్ అయిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఒక సంవత్సరం తర్వాత, రెండు సంవత్సరాల తర్వాత, మూడు సంవత్సరాల తర్వాత ఫిల్లింగ్ గుడిపితే మళ్ళీ రీఫిల్లింగ్ చేసుకోవడమే అంతే, పెద్ద మేజర్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. లేదు పన్ను లోపలికి వెళ్ళిపోయింది, పెయిన్ వస్తూ ఉంది అన్నా కూడా మీ సొంత పన్ను తీయక్కర్లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేసి పైన తొడుగులు వేయడం ద్వారా మీ సొంత పనిని మీరు కాపాడుకోవచ్చు. అమ్మ వీలైనంత వరకు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మీకు నేర్పించేది ఏంటి, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసేది ఏంటి, సొంత పళ్ళు ఊడిపోకుండా కాపాడుకోవడం ఎలా, జబ్బులు నోటికి సంబంధించిన జబ్బులు రాకుండా ఉండడం ఎలా, నోటి జబ్బులు పెరగకుండా ఉండడం ఎలా, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సెంట్రల్ ఐడియా ఇది. ఎందుకంటే చాలామంది నిర్లక్ష్యం చేసేది నోరు, పళ్ళు, నోటి ఆరోగ్యం అంతా పాడైపోయి వస్తున్నారమ్మా. నేను పర్సనల్గా భారత డెంటల్లో ఏంటంటే వచ్చే కేసులన్నీ కూడా అడ్వాన్స్డ్ కేసులు వస్తున్నాయి. అంటే 15 సంవత్సరాలు పుట్టిన దగ్గర నుంచి కూడా ఏ రోజు డాక్టర్ని కలవని పేషెంట్లు మొత్తం పళ్ళన్నీ కదిలిపోయి ఊడిపోయి వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. చిన్న చిన్న మెయింటెనెన్స్, చిన్న చిన్న జాగ్రత్తలు, సమస్య స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి రండి, అశ్రద్ధ చేయద్దు. దానివల్ల మీకు ఎంత మంచి జరుగుతుందో మీరు వచ్చిన తర్వాత కానీ మీకు అర్థమవుదు. ఒక పన్నులో ప్రాబ్లం అయినప్పుడు ఒక్క పన్నుని మీరు ట్రీట్ చేసుకుంటే మిగతా పళ్ళన్నిటికీ ట్రీట్మెంట్ అవాయిడ్ చేయొచ్చు, వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, నోరు దుర్వాసన లాంటి సోషల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండొచ్చు, ఆ తర్వాత మీ సొంత పళ్ళు మీకు మిగిలిపోతాయి. అన్నిటికన్నా గొప్ప విషయం అది. సో చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ని కలవడం అనేది అలవాటుగా చేసుకోండి. మామూలుగా అసలు ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి అసలు చాలా మంది. అండ్ మీరు ఇందాక చెప్పినట్టుగా అంటే పంటికి సంబంధించి, నోటికి సంబంధించి చాలా త్వరగా అసలు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు. అది బాగా సివియర్ అయితేనే కానీ, పుచ్చిపన్ను అది అయితేనే కానీ అసలు రావు. సో నార్మల్గానే ఇంటి దగ్గరే మనం అసలు ఏ విధంగా క్లీన్గా పెట్టుకోవాలంటారు? ఎస్, ఇప్పుడు డైలీ రొటీన్, నోటికి సంబంధించి డైలీ రొటీన్ చాలా సింపుల్. మార్నింగ్ బ్రష్ చేసుకోండి, నైట్ బ్రష్ చేసుకోండి, పళ్ళకి పళ్ళకి మిగిలిన ఆహారాన్ని నీట్గా ఫ్లాసింగ్ చేసుకోండి. అందరూ సేఫ్టీ పిన్స్, టూత్ పిక్స్ వాడతారు, వాడకూడదు. డెంటల్ ఫ్లాస్ అనే థ్రెడ్ దొరుకుతుంది మెడికల్ షాప్లో, దాన్ని తెచ్చుకుని దాంతో క్లీన్ చేసుకోండి. ఇంకొకటి, అందరికీ ఉండే భయం ఏంటి, డెంటల్ ఫ్లాస్ చేస్తే పళ్ళ మధ్యన సందులు వస్తాయని భయం చాలా మందిలో ఉంటుంది. నూనె ఇంతంత పుల్లలు పెడితే ఇంత లావుగా ఉండి సందులు వస్తాయి తప్ప సన్నటి దారం, మన వెంట్రుకంతే అంతే వెడల్పు ఉంటుంది అది, అంత సన్నటి దారంతో క్లీన్ చేసుకోవడం వల్ల సందులు రావు. పైగా పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి బై డిఫాల్ట్, చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో ఇంతే మీ మెయింటెనెన్స్, ఇంక అంతకు మించి ఏం లేదు. కాబట్టి ఇందులో మీరు యాడ్ చేయవలసింది ఏంటంటే 6 నెలలకు ఒకసారి కానీ, 8 నెలలకు ఒకసారి కానీ డెంటల్ చెకప్ చేయించుకోండి. దానివల్ల మీకు పళ్ళు కనపడవు మ్యాక్సిమం. రెండోది, పళ్ళకి నోట్లో ఉండే జబ్బులకి నొప్పి ఉండదు, అదొక ప్యాథెటిక్ విషయం. దానివల్ల మీరు చాలా జబ్బులు మిస్ అయిపోతూ ఉంటారు. ఈ చెకప్ వల్ల మీకు జరిగే మంచి ఏంటంటే, సమస్య చిన్నగా స్టార్ట్ అయిన వెంటనే మీరు గుర్తుపడతారు, అక్కడితో ఆ సమస్య ఆపేస్తారు. సో ఇలా ఎందుకు చేసుకోవాలి, ఎందుకంటే భవిష్యత్తులో మనం బ్రతుకున్నంత కాలం
మనం ఎప్పుడు డాక్టర్ దగ్గర మేజర్ ట్రీట్మెంట్స్ లేకుండా మన సొంత పళ్ళు పోకుండా మన పళ్ళతో మనం ఉండడం కోసమే ఇది. సో దీనివల్ల చాలా మంచి జరుగుతుంది. ఇలా అందరూ చేయించుకున్నారనుకోండి, దంతవైద్యం ఎప్పుడూ ఖరీదైంది కాదు, దంతవైద్యం ఎప్పుడు పెయిన్ఫుల్ కాదు, దంతవైద్యంలో ఎప్పుడు ఎక్కువ సిట్టింగ్స్ ఉండవు. ఈ మూడే దంతవైద్యం మీద అపోహలు. మీరు 20 సంవత్సరాలు రాకుండా ఒక్కసారే వస్తే డెఫినెట్గా సిట్టింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా. నా దగ్గర మార్నింగ్ కూడా పేషెంట్తో అదే మాట్లాడుతూ ఉన్నా, ఆయన పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు డాక్టర్ని కలవలేదు, ఇవాళ వచ్చి నన్ను కలిచారు. నేను మొత్తం ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తే, అమ్మ ఏంటి ఇంత నాకు సమస్య ఉందా అంటే, ఎక్స్రే తీసి ఇంట్రావరల్ కెమెరాల్లో ఆయన సమస్యలన్నీ చూపెడితే అప్పుడు అరే ఇంత జబ్బుతో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నానా అని రియలైజ్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారు. ఆయనకి ఇప్పుడు 10 సిట్టింగ్స్ ట్రీట్మెంట్ ఉంది. సి అదంతా అవాయిడ్ చేయొచ్చు. ఎప్పటికప్పుడు డాక్టర్ని చెక్ చేసుకుంటే 10 సిట్టింగ్స్ ట్రీట్మెంట్ అక్కర్లేదు. 5 నిమిషాల్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, అసలు ఎలైనర్స్ అంటే ఏంటి, దీని గురించి చెప్పండి. ఎలైనర్స్ అంటే ఇందాక నేను క్లిప్పుల ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే పళ్ళపైన అతికించి ఉంటాయని. కానీ అతికించి లేకుండా నోట్లో ఒక సన్నటి ట్రే పెట్టడం ద్వారా కూడా మన ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి చక్కగా రికవర్ అయిపోతాయి. దాన్నే అలైనర్ అంటారనమాట. సో ఎవరే ఇప్పుడు కొంతమంది బయట చదువుకుంటూ ఉంటారు, కొంతమంది 30 దాటిన తర్వాత 20 దాటిన తర్వాత ఉద్యోగాలు చేస్తుంటారు. సో వాళ్ళందరూ కూడా అతికి పళ్ళపైన క్లిప్పులు అతికించుకొని ఉండలేరు కాబట్టి, సో వాళ్ళందరూ కూడా ఈ తీసి పెట్టుకునే సన్నటి ట్రే, ఇప్పుడు మీకు ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుందో అదే ఎల్లైనర్ అంటే, ఆ సన్నటి ట్రే వేసుకోవడం ద్వారా కూడా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, పళ్ళకి సంబంధించి, చిరునవ్వుకి సంబంధించి ఏ సమస్య అయినా కూడా ఈ సన్నటి ట్రే అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్ చేయగలుగుతుంది. సో ఇది ఇంత సన్నగా ఉంది చేయగలుగుతారా, దాన్ని కరెక్ట్గా మీ పళ్ళకి తగినట్టుగా తయారు చేస్తారు మీ పళ్ళ అచ్చులు మోడల్స్ మీద. రెండోది, చిన్నపిల్లలు కూడా అలైనర్స్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కంఫర్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి. సో క్లిప్పులు ఉంటే తినేటప్పుడు కూడా అలైనర్ అనేది తీసేసి చక్కగా తినొచ్చు. బయట ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా తీసి పక్కన పెట్టి వెళ్ళేసి వచ్చి వేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఎగ్జామ్స్ లాంటివి ఉంటే తీసి పక్కన పెట్టచ్చు. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా క్లిప్పులు పెట్టుకుంటే వాళ్ళకి ఆటలో దెబ్బలు తగులుతాయి. సో అలైనర్ వేసుకోవడం వల్ల దెబ్బలు లాంటివి ఏం తగలవు, చాలా కంఫర్ట్స్ ఉంటాయి. సో ఈ తీసి పెట్టుకునే సన్నటి ట్రే అనేదే అలైనర్ మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇన్ పార్థ డెంటల్. చాలా మంది క్లిప్పులు పెట్టించుకున్న పేషెంట్లు కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అవి తీయించేసుకుని మరీ అలైనర్స్ పెట్టుకుంటా ఉన్నారు, కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా ఇది మంచి అడ్వాన్స్మెంట్, ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది. దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ పార్థ డెంటల్ 113 బ్రాంచ్లని కనెక్ట్ చేస్తుంది. ట్రీట్మెంట్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఇలా అడ్వాన్స్ టెక్నాలజీ గురించి, అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల వచ్చే మంచి గురించి తెలుసుకోవాలంటే ఈ షోలో నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీరు నేరుగా కూర్చొని 1-to-1 మాట్లాడుకున్నా కూడా మీకు చాలా చక్కగా అవగాహన వస్తుంది మీ సమస్య పట్ల, మీకు చేసే ట్రీట్మెంట్ పట్ల. సో అలా ఎవరికైనా దీని గురించి తెలుసుకోవాలంటే దాని నెంబర్కి ఫోన్ చేయొచ్చు. దగ్గరగా ఉండి ఏదో ఒక బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడచ్చు. నెక్స్ట్ కాలర్ స్వప్న గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. స్వప్న గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, చెప్పండి స్వప్న. నాకు పన్ను మీద పన్ను ఉందండి. ఓకే. ఆ పన్ను తీసేస్తారా అని. ఎందుకు తీయాలమ్మా, క్లిప్పులు పెట్టుకుని సరి చేసుకోవచ్చు కదా దాన్ని. ఎంత వయసు మీది? నాకు 20 అండి. 20 ఇయర్స్, చిన్న అమ్మాయి. ఓకే. సీ స్వప్న, పన్ను మీద పన్ను ఉంటే దాన్ని తీయించుకోనక్కర్లేదు. నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా, అతికించుకునే క్లిప్పులు కానీ, అలైనర్ కానీ, అలాంటివి ఏం పెట్టుకున్నా కూడా నీ కింది పళ్ళ వరుసలోకి పైన పన్ను మీద పన్ను ఉన్న పన్నుడి కిందికి వచ్చేస్తుంది, వచ్చి నీ పళ్ళ వరుసలో కలిసిపోతుంది. చక్కగా అందంగా కనపడతావు, ఇబ్బంది ఏం లేదు. రాజమండ్రిలో 2 బ్రాంచెస్ ఉన్నాయమ్మా పార్థ డెంటల్కి. పేరెంట్స్ ఇద్దరిని తీసుకుని ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వు. నువ్వు కన్సల్ట్ అయ్యి మాట్లాడితే నీకు వెంటనే నీకు క్లారిటీ వస్తుంది, పన్ను తీయకుండానే నీ పనుల వరుసలోకి ఆ పైన ఉండే పన్ను తీసుకొచ్చేయండి. సి అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడు అవేర్నెస్ కరెక్ట్గా లేకపోవడం వల్ల చక్కగా సింపుల్గా అవ్వాల్సిన ట్రీట్మెంట్స్ కూడా కాంప్లికేట్ చేసుకుంటా ఉన్నారు. అమ్మాయి పన్ను మీద పన్ను ఉంది, దాన్ని చిన్న క్లిప్పులు ట్రీట్మెంట్ చేసుకుంటే వరుసలోకి వచ్చేసి దాన్ని తీయాల్సిన అవసరం లేదు, కానీ తీయించేసుకుంటాను అంటుంది. కానీ ఎందుకు అంటే తన సమస్య కరెక్ట్ అవుతుంది అని తనకు తెలియకపోవడం వల్ల తీయించేసుకుంటానంటుంది. సో ఇలా ఎవరూ తప్పులు చేయొద్దండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి ఏ చిన్న డౌట్ ఉన్నా మాకు 113 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు మాట్లాడడానికి, మీ సింపుల్ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి కూడా మా దగ్గరికి రావచ్చు. మేము ఎందుకున్నాం, ఇంత నాలెడ్జబుల్ కానీ, ఇంత ఎక్స్పీరియన్స్డ్ కానీ, ఎందుకు మా డాక్టర్స్ అందరూ ఉన్నారు, మేము ఎందుకున్నాం. మీకు అందరికీ సర్వీస్ చేసి నోటి ఆరోగ్యం కాపాడుకోవడం
సమస్యలు పెద్దవ్వకుండా ఎలా జాగ్రత్తలు పడాలి, ఒకవేళ పెద్ద సమస్యలు అయినా కూడా వాటిని పర్ఫెక్ట్గా ఎలా ట్రీట్ చేయాలి, ఇలా చెయ్యగలం కాబట్టే అవేర్నెస్ ప్రోగ్రాంలో మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఇలా రాలేని వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా మమ్మల్ని కనెక్ట్ అయ్యి మాతో మాట్లాడుతూ ఉంటారు. మాకు www.com pardadental.com అనే వెబ్సైట్ ఉంది, అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. ప్రత్యేకించి బయట మమ్మల్ని రీచ్ కాలేని పేషెంట్లు అందరూ కూడా లైవ్ చాట్లో లాగిన్ అయ్యి చక్కగా స్పెషలిస్ట్తో నేరుగా 1-to-1 మాట్లాడుకోవచ్చు. అలా మీ డౌట్స్ని మీరు అడిగినా రైజ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్తాము, దానివల్ల మీకు సమస్య పెరగకుండా ఉంటుంది. ఇది మీకు ఎంతో ఉపయోగపడే ఫెసిలిటీ ఇది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ మురళీకృష్ణ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో డాక్టర్ గారు. సార్ నమస్తే. సార్ చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. మేడం, నా వెనక వైపు దంతాల దగ్గర 2 పళ్ళకి మధ్యలో గ్యాప్లు ఉన్నాయండి. ఓకే. గ్యాప్ ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ పార్టికల్స్ పర్టికులర్ గా నాన్ వెజిటేరియన్ ఐటమ్ దగ్గర అందులో ఆ గ్యాప్లోకి అవి పార్టికల్స్ వెళ్ళిపోతున్నాయి సార్. ఓకే ఓకే. నేను ఆ టీత్పిక్ తో తీస్తున్నాను కానీ దానికి ఏదైనా కంప్లీట్ రెమెడీ ఉందా? అది ఫిల్ చేయడానికి వేరే డాక్టర్ ఎవరో ఒక గమ్ము పెడితే గమ్ము తర్వాత మామూలుగానే ఊడిపోయింది అది సార్. ఉంది సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ లంగర్ హౌస్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడ ఉంటే చెప్పండి, నేను అక్కడికే వచ్చి డైరెక్ట్ గా కలుస్తాను. ఓకే సార్, నేను మాదాపూర్ లో అవైలబుల్ ఉంటాను, హైదరాబాద్ లోనే. పర్మనెంట్ రెమెడీ 100% ఉంది. చాలా మందికి ఈ పళ్ళల్లో ఫుడ్ ఇరుక్కుపోవడం అనేది చాలా మేజర్ ఇష్యూ. మనం ఎవరితోనో చెప్పేటప్పుడు నాకు పళ్ళల్లో ఫుడ్ ఇరుకుతుంది అంటే అది వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ అన్నం తిన్నప్పుడంతా, మనం ఏ తిన్నప్పుడంతా కూడా అక్కడికి వెళ్ళి లాడ్జ్ అయిపోతూ ఉంటే ఎంత అంటే దానివల్ల స్మెల్ వస్తుంటుంది, దానివల్ల చిగుళ్ళు నొప్పి పుడుతూ ఉంటాయి. ఒక సర్టెన్ టైం పీరియడ్ అయ్యేసరికి ఏమవుతుంది అంటే పేషెంట్ ఫుడ్ తినడం మీద ఇంట్రెస్ట్ మెల్లిగా తగ్గించుకుని ఫైబర్ లాంటివి అవాయిడ్ చేయడం మొదలు పెడతారు సైకలాజికల్లీ. అంటే ఏ ఫైబర్ అయితే మన ఆరోగ్యాన్ని లైఫ్ టైం కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందో దాన్ని మనం పర్మనెంట్గా అవాయిడ్ చేసి ఫుడ్ ఏదైతే ఇరకదో అంటే సాఫ్ట్గా ఉండే ఫుడ్ని తినడం మొదలు పెడతారు, విచ్ ఈస్ వెరీ 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 డేంజరస్. అది మన హెల్త్ని మొత్తం రూయిన్ చేస్తుంది. అందుకనే ఇలా సందులు ఇరుక్కుపోతున్నాయి అంటే ఫస్ట్ పాయింట్ పళ్ళు మూవ్ అవుతున్నాయని అర్థం. అలా మూవ్ కాకుండా సింపుల్ ట్రీట్మెంట్స్తో పళ్ళను ఆపచ్చు. తర్వాత మూవ్ అయిపోయి ఆల్రెడీ సందు అయిపోయింది కదా, దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు? దాన్ని కూడా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ పద్ధతి ద్వారా చేయొచ్చు. అయితే పళ్ళు అన్నిటికీ చేస్తారా, కొన్నిటికే చేస్తారా? ఎక్కడ అవసరమో అక్కడ మట్టుకే చేయడం జరుగుతుంది. పేషెంట్ ఎక్కడ ఏ పళ్ళ దగ్గర సఫర్ అవుతున్నారో ఆ పళ్ళని జాగ్రత్తగా అడ్రస్ చేసి అక్కడ మట్టుకే ట్రీట్మెంట్ చేసి నీట్గా టైట్గా క్యాపింగ్ చేయడం ద్వారా ఫర్దర్గా పళ్ళు మూవ్ కావు, ఫర్దర్గా పళ్ళు అరిగిపోవు, ఫర్దర్గా ఫుడ్ లాడ్జ్మెంట్ ఉండదు. సో నోట్లోంచి స్మెల్ రావడం, ఫుడ్ ఇరుక్కుండా ఉండడం, పేషెంట్ కంఫర్టబుల్గా మరింత గట్టిగా చూ చేసి తినగలడం అనేది, అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒక సింపుల్ ట్రీట్మెంట్తో అయిపోతాయి. సో ఎవరైనా ఫుడ్ ఇరికి కానీ పళ్ళన్నీ అరిగిపోయి కానీ పళ్ళన్నీ విరిగిపోయి కానీ బాధపడుతుంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఏవైతే ఎగ్జిస్టింగ్ మన సొంత పళ్ళని తీసేయాల్సిన అవసరమూ లేదు. పళ్ళని ఎలా ఉన్నవి అలానే ఉంచి మళ్ళీ వాటికి ట్రీట్మెంట్ చేయడం ద్వారా, ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయడం ద్వారా అంతా నార్మల్కి తీసుకొచ్చి 100% పేషెంట్కి తినే ఏర్పాట్లు చేయొచ్చు. రైట్. నెక్స్ట్ కాలర్ భార్గవి గారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో డాక్టర్ గారు అన్నారు, మాట్లాడండి. హలో. హలో మేడం. అమ్మా చెప్పమ్మా. నాకు రైట్ సైడ్ కెనైన్ టీత్ లేదు మేడం, ఊడిపోయింది, అది రాలేదు. ఓకే. డాక్టర్కి చూపిస్తేనేమో అప్పట్లో చూపిస్తే లాంగ్ ఫ్యూచర్ లో అది ఎఫెక్ట్ చూపిస్తుంది, లోపల బోన్లు స్ట్రక్ అయ్యింది అన్నారు. ఓకే. ఇప్పుడు ఇంకో దగ్గర డెంటిస్ట్ చూపిస్తేనేమో ఫిక్స్ పెట్టాలంటే ఫ్రంట్ది బ్యాక్ది కూడా తీసి క్లిప్ పెట్టాలి అని అన్నారు. అలా కాకుండా ఒకటి పెట్టుకోవడానికి అవుతుందా? ఎస్ అమ్మ, ఇంపాక్టెడ్ టీత్ ఉంటాయి. ఇంపాక్టెడ్ అంటే కొన్ని పళ్ళు కొంతమందికి బయటికి రాకుండా ఎముకలో ఇరుక్కుపోయి ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ సపోర్ట్తో బ్రిడ్జే పెట్టాలి అని ఎందుకు చెప్తామంటే ఇంప్లాంట్ పెట్టి కూడా పెట్టచ్చు, కానీ ఆ ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి అక్కడ అడ్డంగా పన్ను ఉంటుంది. ఏదైతే పన్ను బయటికి రాకుండా ఎముకలో ఇరుక్కుపోయి ఉంటాయో ఇంపాక్టెడ్ టీత్, అవి కెనైన్స్ కావచ్చు, లాటరల్స్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో ప్రీమోలర్స్ కావచ్చు, అలా వాటి పరిస్థితులను బట్టి అవి ఇరుక్కుపోతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే బ్రిడ్జ్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అయినా నిన్ను ఒకసారి నేరుగా చూడాలమ్మా, చూస్తే అర్థమవుతుంది.
స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000 నంబర్. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు దగ్గరగా విశాఖపట్నంలో బ్రాంచెస్ ఉన్నాయి, విజయనగరంలో ఉంది, అనకాపల్లిలో ఉంది, శ్రీకాకుళంలో ఉన్నాయి, ఏదో ఒక బ్రాంచ్కి ఒకసారి వచ్చి ఓపీజీ అనే ఎక్స్రే తీసుకుని వచ్చి చూస్తే వెంటనే నీకు ఏది బెస్ట్, నీ పక్క పళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఏ మాత్రం పాసిబిలిటీ ఉన్నా కూడా 100% ఇంప్లాంట్ పెట్టి నీకు టూత్ పెట్టచ్చు. కానీ దాన్ని నేను ఎగ్జామిన్ చేయకుండా చెప్పడం కొంచెం కష్టం. సో ప్లీజ్ కమ్. సో చాలా మందికి ఇలా కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా పుట్టుకతో పళ్ళు లేని వాళ్ళు ఉంటారు, పుట్టుకతో పళ్ళు రాని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా మనం కంఫర్టబుల్గా టీత్ పెట్టచ్చండి. దానికి వాడే అడ్వాన్స్ టెక్నాలజీ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. అంటే పంటి వేరుకి బదులుగా అమ్మాయి బాధ చూసారా, నా పక్క పళ్ళు బాగున్న పళ్ళకి సపోర్ట్గా తీసుకుని బ్రిడ్జ్ పెడతా అంటున్నారు, మంచి పళ్ళని ఎందుకు పాడు చేయాలి. ఈ బాధ ఈ మధ్యలో ప్రతి ఒక్క పేషెంట్లోని కనపడతా ఉంది. అలానే టీత్ లేకుండా ఉండడం అసాధ్యం. ముందు పళ్ళు కానీ వెనక పళ్ళు కానీ, ఇటు నవ్వటానికి మాట్లాడటానికి కానీ అది తినడానికి కానీ మనకు 100% టీత్ కావాలి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కగా ఇంప్లాంట్స్ అనే రూట్ ఫామ్స్ని పెట్టి కంఫర్టబుల్గా టీత్ పెట్టగలుగుతున్నాం. అది పెట్టే టీత్లో కూడా లిమిట్స్ లేవు. ఒక పన్ను కావచ్చు, నాలుగు పళ్ళు కావచ్చు, నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకు కూడా మనం చక్కగా పై దవడలో కింది దవడలో ఈ రూట్ ఫామ్స్ ఇంప్లాంట్స్ అనే రూట్ ఫామ్స్ని పెట్టి పళ్ళు పెట్టేస్తున్నాం. చాలా కంఫర్టబుల్గా తింటున్నారు. ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పేవన్నీ కూడా పర్సనల్ ఎక్స్పీరియన్సే. పేషెంట్ చాలా సంవత్సరాలు యాక్సిడెంట్ అయి ముందర పళ్ళు పోయిన పేషెంట్కి కూడా మేము కంఫర్టబుల్గా టీత్ పెట్టగలం. చాలా సంవత్సరాలు టీత్ మీకు పెట్టడం కుదరదు అన్న పేషెంట్ కూడా ఈరోజు టీత్ పెట్టాము, పేషెంట్ తింటున్నారు. సో ఎవరు కూడా టీత్ లేవని కానీ ఫిక్స్డ్ టీత్ రావని కానీ ఎవరూ టెన్షన్ పడాల్సింది లేదు. 100% పెట్టచ్చు. వయసుతో నిమిత్తం లేదు. 19 సంవత్సరాల దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ టీత్ పెట్టే అవకాశం అత్యాధునిక అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఈరోజు మేము చేస్తున్నాం. సో అలాంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని ఎప్పుడొచ్చేవండి. నేను చెప్పేది అందరినీ ట్రీట్మెంట్కి రమ్మని నేను ఈరోజు చెప్పను. ఎందుకు అంటే ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ అసలు జరుగుతుందా జరగదా, ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది, ఇప్పుడు పాతడంటర్లో ఎంత అద్భుతమైన హైయర్ అండ్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు అనేది మటుకు ప్రతి ఒక్కరికి తెలిసి తీరాలి. ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి సఫరింగ్ని మేము తీయగలుగుతాం. ప్రతి ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేయగలుగుతాం. దానికి కావాల్సిన అడ్వాన్స్ టెక్నాలజీ మా దగ్గర ఉంది. అడ్వాన్స్ టెక్నాలజీని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసే టీమ్ స్ట్రెంగ్త్ మా దగ్గర ఉంది. అలాగే ప్రతి పేషెంట్కి చేసే ట్రీట్మెంట్ కరెక్టా కాదా, ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఇంట్రావరల్ కెమెరాలు లాంటి అత్యద్భుతమైన డయాగ్నోస్టిక్ టూల్స్ మా దగ్గర ఉన్నాయి. సో అవన్నీ చేయడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ మీకు ప్రాపర్ వే దొరుకుతుంది. అంటే మేము ట్రీట్మెంట్ చేయించుకున్నా చేయించుకోకపోయినా సమస్య ఏంటి, ట్రీట్మెంట్ ఉంది, ఏదో ఒక రోజు మా సమస్య సాల్వ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ మటుకు మీకు డెఫినెట్గా వస్తుంది. సో అలా ఎవరైనా సఫర్ అవుతుంటే మటుకు డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము మీకు డెఫినెట్గా హెల్ప్ చేయగలుగుతాం. స్క్రీన్ మీద నెంబర్ పార్దరంటల్ 113 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్దరంటల్ బ్రాంచ్ ఉంది. అలాగే ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్దరంటల్ బ్రాంచ్ ఉంది. అన్ని బ్రాంచెస్లో కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు వచ్చి మాట్లాడితే తెలుసుకుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. సమస్యలు ఏమన్నా ఎక్కువ అయిపోయి అది మీకు డిటోరియేషన్కి అది కారణం అవుతుంటే మటుకు మేము డెఫినెట్గా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం. అలా పాడైపోకుండా కాంప్లికేషన్స్ రాకుండా మటుకు మేము డెఫినెట్గా ఆపగలుగుతాం. థ్యాంక్ యూ అండి. కాలర్స్ అందరికీ చక్కటి పరిష్కార మార్గాలు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్.